I am giving once again prime numbers. Prime numbers means prime numbers ante any number 2 comma 3 comma 5 comma 7 comma 11 so on, all are prime numbers. How we can know those are prime numbers? Any number having the factors 2. Two factors. And the second condition, 1 is 1 and other 1 is itself. ఒకటేమో 1 ఆ రెండిట్లో ఒకటేమో అదే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 17. దిస్ ఈస్ 17 వంజా. ఇంకా రాయరా మనం. దిస్ ఈజ్ ఓన్లీ ఫైనల్. ఇంకా రాయలే, రాయడం అనేది పాసిబుల్ కాదు. సి ఒకటి 1 ఉండాలి అని చెప్పా, ఉంది ఒకటి ఇట్ సెల్ఫ్, ఇగో 17 ఉంది మళ్ళీ. దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. అండ్ ఐ గేవ్ యూ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఓకే, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ ఇది కూడా మీకు చెప్పాను. ఈవెన్ నెంబర్స్, వాట్ అబౌట్ ఈవెన్ నెంబర్స్? The numbers divided by 2 are called even numbers. And the numbers not divided by two are called odd numbers. So these are even numbers, odd numbers definitions. For example, 2, 4, 6, 8, 10 so on, all are even numbers. 1, 3, 5, 7, 9 so on, all are odd numbers. And you have to know one more thing, that you know, in even numbers only one prime number is there, that is even prime number. Even prime number is 2. Okka 2 tappa inko prime number undadu even numbers lo. But we have more odd prime numbers, that is all prime numbers. All prime numbers except 2. Except 2 are odd numbers. Two tappa migitha prime numbers anni odd numbers lone untayi. 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు, అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 11, 13, 17, 19 మీరు ఏమైనా తీసుకోండి, ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఒక 2 మాత్రమే ఈవెన్ నెంబర్. నౌ కమ్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ కంటిన్యూషన్ ఓన్లీ. అడిషన్ ఆఫ్ 2 even numbers. Addition of 2 even numbers is always even number. Remember that. For example, you have to write some examples. Oka 3 randi miru. I am giving that 2 plus 4 which is always 6 which is even number. A 2 even numbers ne add chesina ఈవెన్ నెంబరే వస్తుంది. అండ్ అడిషన్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్, అగైన్ ఈవెన్ నెంబర్, ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ రైట్ మోర్ 3 ఎగ్జాంపుల్స్. 3 plus 4 3 plus
5, which is 8 even number. So 2 even numbers na add chesina, 2 odd numbers add chesina even e vastadi. One more, that addition of even number and odd number, even number and odd number is always odd number, is always odd number, remember. Okay, for example, one even number 100, one odd number 125, which is equal to 225, which is odd number. So okay, even number ni oka odd number ni add chesthe manaku vachedi eppudu odd number e. Rendu even numbers ni add chesthe even number e, rendu odd numbers ni add chesina even number e. Okay na? So this is one more small topic, and composite numbers already cheppan meek nenu. Two or more, sorry, more than two factors undali one composite numbers antaru, and ila sum of two numbers, three numbers, even numbers, odd numbers ani ichinappudu just check cheskondi meek telisipothadi. సో ఇవి మాత్రం స్టాండర్డ్ నోట్స్ అనమాట. ఇవి స్టాండర్డ్ నోట్స్, ఇవి ఎప్పుడైనా ఎక్కడైనా ఇవి ట్రూ గుర్తుపెట్టుకోండి. యా, సో ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఇస్ 2, ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఇస్ 1, అండ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 2, దట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఎందుకంటే 2తోనే కదా ఇవి ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అవుతున్నాయి మనకి. 2తోనే స్టార్ట్ అయితే ప్రైమ్ నెంబర్స్ చూడండి, ఇక్కడ నేను ఇందాక రాశాను మీకు. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2, విచ్ ఈస్ ఈవెన్. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఈస్ అగైన్ 2. ఈవెన్ నెంబర్స్లో కూడా స్మాలెస్ట్ 2, అండ్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఈస్ 1. సో సింపుల్ నాన్న, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్, ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ అండ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ వాట్ ఈజ్ ఆస్కింగ్. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ద సొల్యూషన్ లిజన్ అనా ఈజ్ ఆస్కింగ్ 7 కాన్సెక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్. ఐ టోల్డ్ యూ కాంపోజిట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, కాంపోజిట్, కాంపోజిట్ మీన్స్ మోర్ దాన్ 2 రూట్స్, సారీ 2 ఫ్యాక్టర్స్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాన్సెక్యూటివ్, కాన్సెక్యూటివ్ మీన్స్ వాట్? కాన్సెక్యూటివ్ ఇన్ ఆర్డర్, ఆర్డర్లో ఉండాలి. ఓకే, సో కాన్సెక్యూటివ్ కాంపోజిట్ ఆర్డర్ మీన్స్ లైక్ వాట్? నెక్స్ట్ నెంబరే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం 1, 2, 3 ఇవి కాన్సెక్యూటివ్ నెంబర్స్, మధ్యలో వేరే ఏమి లేవు చూడండి. 1, 3 నాట్ కాన్సెక్యూటివ్ నెంబర్స్. వై? బికాస్ మధ్యలో 2 పోయింది. అలా ఉండదు. కాన్సెక్యూటివ్ అంటే ఆర్డర్లో ఉండాలి, సీక్వెన్స్ ఉండాలి. సో కాన్సెక్యూటివ్గా ఉండాలంట, కాంపోజిట్గా ఉండాలి అంట, లెస్ దెన్ 100 ఉండాలంట. అండ్ అవి ఏం కావాలి మళ్ళా? సో దట్ ఈజ్ నో ప్రైమ్ నెంబర్. మళ్ళీ ప్రైమ్ నెంబర్ కూడా ఉండద్దంట వాటి మధ్యలో, ఎక్కడా కూడా ప్రైమ్ నెంబర్ కూడా ఉండద్దంట. అలాంటివి కావాలంటున్నాడు. అలాంటి 100కి తక్కువ ఉండాలి, 7 ఉండాలి. సో దోస్, సపోజ్ మనం 48 తీసుకున్నాం అనుకోండి, 46 తీసుకోవచ్చు, 45 తీసుకోవచ్చు, 44 తీసుకోవచ్చు, 43 రాదు. ఎందుకంటే 43 ఇస్ వాట్? దట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఉండదు. 44, 45, 46, 47 వెళ్ళిపోయింది మళ్ళీ. సో 47 ప్రైమ్ నెంబర్, మధ్యలో పోయింది, స్కిప్ అయిపోయింది. సో 44, 45, 46, 47, 48, 49 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. యూ కెన్ టేక్ ఎనీ నెంబర్స్, మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోండి. 47 అనేది వీ కాన్ టేక్. వై? బికాస్ ఈ సేయింగ్ దట్ నో ప్రైమ్ నెంబర్ బిట్వీన్ దెమ్. సో ఎప్పుడైతే ఇది క్యాన్సిల్ అయిపోయిందో ఇవన్నీ తీసేయడమే, ఎందుకంటే ఆర్డర్లో లేవు. మళ్ళీ కాన్సెక్యూటివ్ ఆర్డర్ అనేది మిస్ అయిపోతుంది.
వరుసగా సెవెన్ ఉండాలి. ఈ సేయింగ్ దాట్ ఓన్లీ కాన్సెక్యూటివ్ సెవెన్ కాంపోజిట్ నెంబర్స్ ఈజ్ ఆస్కింగ్. కాంపోజిట్ నెంబర్స్ సెవెన్ ఉండాలి, అవి కాన్సెక్యూటివ్లో ఉండాలి, అది అడుగుతున్నారు అన్నమాట. సో దట్ ఆర్ క్లియర్లీ వీ హ్యావ్ 90కి బిలో అసలు ఏవి ఉండవురా, ఎందుకంటే అక్కడ అన్ని 90కి బిలో చాలా ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, అందుకే అక్కడ రావు. 90 నుంచి రాసుకోవచ్చు, 90, 91, 92, 93, 94, 95, 96. సో 97 రాదు మళ్ళా, చూడండి 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్, అన్నిటికి మోర్ దాన్ 2 రూట్స్ ఉంటాయి. అండ్ ఇందులో ఏది ప్రైమ్ నెంబరే లేదు, ఎక్కడ కూడా మీరు వెతకండి ప్రైమ్ నెంబర్ ఉండదు. అన్నిటికీ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ఇంకా ప్రైమ్ నెంబర్ మోర్ దాన్ 2 ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని నేను చెప్తున్నానంటే ప్రైమ్ నెంబర్స్ కావు ఇంకా అది. సో కాంపోజిట్ నెంబర్స్. కానీ ఇక్కడ మనం ఏం చూసుకోవాలి, ఆర్డర్ 90, 91, 92, 93, 94, 95, 96 క్లియర్లీ కాన్సెక్యూటివ్ ఆర్డర్, క్లియర్గా కాన్సెక్యూటివ్లో ఉన్నాయి. సో దీస్ ఆర్ 7 కాన్సెక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దాన్ 100 వితౌట్ ఎనీ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ దెమ్, వితౌట్ ఎనీ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ దెమ్. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో మీకు నేను ఐ విల్ సెండ్ యూ ద క్వశ్చన్స్, ట్రై టు గివ్ ద ఆన్సర్ ఓన్, ఓకే?